हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डेप्थ यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो निमित्त डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड टॉपिक गुरिंच आंसर अदेंटे काउंसलिंग संबंधी रजिस्ट्रेशन ओवरऑल काउंसलिंग अनेदि फोन लो चेयोच्चा अन्न दानि गुरिंचि इवाल्टि वीडियोलो मनमैते क्लारिटी गा तेलुसुकुंदाम। दीनिकि संबंधी एदैते 2021 लो स्टूडेंट एवैते कोन्नि फेस चेशारो वाटि गुरिंचि कूडा नेनु मीकु इवाल्टि वीडियोलो क्लारिटी गा अयिते चेप्तानु। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूस्फुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఫోన్లో చేయొచ్చా అంటే దీన్ని రెండు విధాలుగా మనం అర్థమైతే చేసుకుందాం. ఇక్కడ గమనించండి, ఫస్ట్ది ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఫోన్లో చేయడానికి పాజిబుల్ అవుతుందా అన్నది ఒక క్వశ్చన్. ఇంకా రెండవది ఏంటంటే ఫోన్లో రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చా. ఇక్కడ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి పాజిబిలిటీ అవుతుందా అంటే ఖచ్చితంగా పాజిబిలిటీ అనేది అవుతుంది. మరి ఫోన్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చా అంటే డెఫినెట్గా దయచేసి ఎవరు కూడా చేయకండి. అది ఏంది, ఎందుకు అన్నది ఇప్పుడు క్లారిటీగా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే అది నార్మల్గా అయితే ఉండదు. మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటేనే మీరు దాన్ని ఈజీగా యాక్సెస్ అయితే చేయగలరన్నమాట. కాబట్టి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని మీరు ఫర్దర్గా అయితే చేస్తారు. బట్ కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఈవెన్ డెస్క్టాప్ మోడ్లో పెట్టినా సరే మీకు ఆప్షన్స్ అనేది సరిగా కనిపించవు. అంటే అక్కడ క్లియర్గా చూపిస్తుంది, మీ అక్కడ క్లియర్గా మీకు ఎలా చూపిస్తుంది అంటే ఒక ఇంటూ మార్క్ వచ్చేసి దానిపై ఒక రౌండ్ ఉండేసి కింద మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేస్తారు. ఏమని అంటే ప్లీజ్ వి విన్ ల్యాండ్స్కేప్ డెస్క్టాప్స్ ఓన్లీ అని చెప్పి మనకు క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేస్తారు. కాబట్టి మేబీ మొబైల్లో అయితే మనకు రిజిస్ట్రేషన్ చేయడానికి పాజిబిలిటీ అయితే ఉండదు. ఇన్ కేస్ మేబీ మీకు ఓపెన్ అయింది, మేబీ మీరు ల్యాండ్స్కేప్లో పెట్టుకొని ఎలానో ట్రై చేసి ఓపెన్ చేశారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చా అంటే అప్పుడు కూడా దయచేసి ఎవరు కూడా మొబైల్లో రిజిస్ట్రేషన్ అనేది చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా సెన్సిటివ్గా మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఒక లెటర్ పై ఇంకొక లెటర్ ఎంటర్ చేసినా ఖచ్చితంగా అది మీకు చాలా చాలా బిగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ ఎలా ఉంటాయంటే, ఒక చిన్న మిస్టేక్ మీరు ఏదైనా చేసినా దాన్ని అగైన్ సాల్వ్ చేసుకోవడానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా మీకు ఏదైతే డెస్క్టాప్ అంటే మనకు సిస్టమ్స్ కానీ లేదంటే బయట నెట్ సెంటర్ కానీ మీ సేవస్ కానీ ఉంటాయో అలాంటి చోటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేబీ ఒక 40-50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే, అంతకుమించి ఎలాంటి అంతకుమించి ఇంకా అంతకి అమౌంట్ అయితే ఎక్స్ట్రాగా అయితే మ్యాక్సిమం కలెక్ట్ అయితే చేయరు. కాబట్టి మ్యాక్సిమం మీరు బయట అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఓన్గా ఎవరికైనా ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు ఓన్గా అయితే చేసుకోవచ్చు. బట్ కాకపోతే ప్రాపర్ గైడెన్స్ అనేది మీరైతే తీసుకోండి. ఆల్రెడీ ఎలా చేయాలన్న దాని గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే పెడతామనుకోండి, అదైతే ప్రాబ్లం కాదు. దాన్ని చూసైనా కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇలా మొబైల్ ఫోన్లో చేస్తున్నప్పుడు మనకు ఏదైతే అమౌంట్ పే చేయడానికి మీరు కార్డ్స్ యూజ్ చేస్తారో ఆ కార్డ్స్ రిలేటెడ్గా ఓటీపీస్ అనేది అంత యాక్యురేట్గా మీరు ఎంటర్ అనేది చేయలేదు. అలాంటి చోట మనకు డెఫినెట్గా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇట్లా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ చాలా అయితే అందులో అయితే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మొబైల్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేయడం అనేది అవాయిడ్ అయితే చేయండి. వీలైనంత వరకు మీరు మ్యాక్సిమం ఈ యొక్క నెట్ సెంటర్ కానీ మీసేవ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ సంబంధించి ల్యాప్టాప్ డెస్క్టాప్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అందులో చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాని ఓన్గా దయచేసి మొబైల్లో చేయడం మాత్రం దయచేసి ఎవరు కూడా చేయకండి, ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.